హల్లెలూయా. యేసు మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసు క్రీస్తు నామంన శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారు, దేవుడు మాతో మాట్లాడుతున్నారు అని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి దేవుడికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఈ యొక్క వారం కూడా మన గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, నీ గొప్ప కృపా కాపుదల దయచేసి మాతో మాట్లాడి ప్రతి వారం మమ్మల్ని సరిచేసి నీ కృపలో నిలబెడుతున్న దేవా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని ప్రభా నీ బిడ్డలైన వారు చూస్తూ ఉన్నారో వారందరితో నువ్వే మాట్లాడండి, నీ నామాన్ని మాత్రమే మహిమపరచుకోనండి. సర్వశక్తిమంతుడా, ఏ శోధన ప్రభా అధికారం లేకుండా తండ్రి ప్రతిదీ కూడా నీ యొక్క అధికారంలోనికి తీసుకొని సర్వశక్తిమంతుడా నీ కృపతో నింపి ప్రభా నా మాటలు కాదయ్యా, నా ఆలోచనలు కాదు, కేవలం ప్రభా నీ మాటలు చెప్పడానికి నీ యొక్క అధికారంలోనికి నన్ను తీసుకోనండి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడండి, నీ నామాన్ని ఘనపరచుకోనండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వారం మన యొక్క గొప్ప దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యం అండి మత్తయి సువార్త 7:14. మత్తయి సువార్త 7:14. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమనై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. మరొక్కసారి చదువుదామండి, మత్తయి సువార్త 7:14. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా క్రైస్తత్వము అంటే త్యాగపూరితమైనదా. మరొకసారి చెప్తారండి, క్రైస్తత్వము అంటే త్యాగపూరితమైనదా. మనము ఈ లోకంలో ఒక క్రీస్తుని వెంబడిస్తూ ఉంటాము, ఒక క్రీస్తుని నమ్ముతూ క్రైస్తత్వంలో ఉంటా ఉన్నప్పుడు మనం చిన్న పిల్లల దగ్గర నుంచి యవనస్తులు వృద్ధులు అందరూ అనుకునే మాట ఏంటో తెలుసా? క్రైస్తత్వం అనేది ఒక త్యాగపూరితమైనది. ఎందుకు ఆ మాట మన హృదయాల నుంచి మన నోటిలో నుంచి వస్తుందో తెలుసా? క్రైస్తవులు అంటే ఒక దేవుణ్ణి తెలుసుకున్నారంటే ఈ విధంగా ఉండాలి. ఆ యొక్క మాటల విషయంలో, ఆ యొక్క ఆలోచనల విషయంలో, ఆ హృదయ తలంపుల విషయంలో, చూపుల విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండాలి. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు, లోకంలో ఉన్న వారు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు, కానీ మనం బహు జాగ్రత్తగా దేవుడు నన్ను చూస్తున్నాడు అని బహు జాగ్రత్తగా ఒక త్యాగంగా ఉండాలి అని అనుకుంటాం. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇది త్యాగం కాదండి. నీ కోసం నా కోసం చేసింది దేవుడు, అది త్యాగం అంటే. ఇది త్యాగం కాదు, పరిపూర్ణమైన జీవితం జీవించడం లాంటిది క్రైస్తత్వం అంటే. మనం చదివిన వాక్యంలో మత్తయి సువార్త 7:13-14 ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 7:13-14. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు మార్గము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. దేవుడు వాక్యం ఏం చెప్తుందండి? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. మనం అనుకుంటాం ఒక త్యాగం అని, అది త్యాగం కాదు, అది జీవమునకు పోవు మార్గము. ఎలా అయితే ఆ వెడల్పైన మార్గంను మనం కోరుకుంటామో అది కనుగొను వారు అనేకులు, కానీ ఇరుకు ద్వారమున నువ్వు నేను ఉండగలిగితే అది త్యాగం కాదు, అది పరిపూర్ణమైనది.
అసలు ఎందుకు దేవుడు ఈ విధంగా జీవించమంటున్నారు, అసలు ఇరుకు ద్వారమున కనుగొని వారు కొందరే ఎందుకని, ఆ విధంగా అసలు ఏ విధంగా మనం ఈ లోక మాలిన్యం అంటకుండా ఉంటే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో మనము మూడు విషయాలలో ఈరోజు నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, క్రైస్తత్వం అంటే త్యాగపూరితమైనదా. మొట్టమొదటిగా మనం చూద్దామండి, ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించడం త్యాగం కాదు. మనం అనుకుంటాం అయ్యో ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు, కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత అనుకుంటాం ఈ విధంగా ఉండాలి. చాలామంది అమ్మో దేవుడిలో బాప్తీసం తీసుకున్న తర్వాత, దేవుడిని ఇంకా నమ్మిన తర్వాత బహు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆ బాప్తీసాన్ని దాన్ని దూరం చేస్తూ ఉంటారు. తర్వాత తీసుకోవచ్చులే, తర్వాత దేవుణ్ణి వెంబడించవచ్చులే, తర్వాత దేవుణ్ణి నమ్ముకోవచ్చులే, ఎందుకంటే బహు కఠినమైన ఆజ్ఞలు ఉంటాయి అని అనుకుంటూ ఉంటాం. కానీ అసలు ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించడం అంటే ఆ యొక్క అది త్యాగపూరితమైనదా? దానిలో నేను ఏబిసి చెప్తానండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నది ఏమిటి మనం అనుకోవచ్చు. ఈ లోకంలో ఉన్నది ఏమిటి? ఒక వచనం ద్వారా దేవుడు ఏమి చెప్తున్నారో ఈ లోకంలో ఉన్నది మనం చూద్దామండి. మొదటి యోహాను రెండో అధ్యాయము పదహారో వచనం, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవవు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఏమంటున్నారండి? మూడు విషయాలు లోకంలో ఉన్నవని దేవుడు చెప్తున్నారు, శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము. శరీరాశ అంటే ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్, నేత్రాశ ద లస్ట్ ఆఫ్ ఐస్, జీవపు డమ్మము ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. అంటే శరీరాశ, మనము ఆ యొక్క ఏది మన శరీరం ఏది కోరుకుంటే అది కావాలనుకోవడం, అంటే ఆహారం అయి ఉండొచ్చు, వస్త్రములై ఉండొచ్చు, కామతత్వం అయి ఉండొచ్చు, ఏది శరీరం ఏది కావాలంటే ఆ లోకమంతా ఒక శరీరాశతో నిండి ఉందని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. దానిలోనే రెండవదిగా నేత్రాశ, అంటే మనము చూడకూడనివి మన కన్నుల ద్వారా చూసి, మనం చూడకూడనివి మన చేతిలో ఉన్న ఆ యొక్క ఫోన్ ద్వారా చూడకూడనివి మనం కన్నుల ద్వారా చూసి మన హృదయాన్ని పాడు చేసుకుంటున్నాం. మూడవదిగా చూస్తే జీవపు డమ్మము, గర్వము, అంతా నా వల్లే నేనే అని తగ్గింపు లేని జీవితం ద్వారా, విర్రవీగిన జీవితం ద్వారా జీవితం అనేది ఈ లోకంలో ఉంది. ఇప్పుడు అర్థమైంది కదండి, లోకంలో ఉన్నది ఏమిటి అంటే శరీరాశ నేత్రాశ జీవపు డంబము అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో రెండవది చూసినట్లయితే ఈ లోకాన్ని అనుసరిస్తే అంతము ఏ విధంగా ఉంటుంది మనం చూసాం. లోకంలో ఉన్నది ఏమిటో చూసాం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ లోకాన్ని అనుసరిస్తే అంటే ఆ శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును నువ్వు నేను అనుసరిస్తే దాని అంతం ఏ విధంగా ఉంటుందో మనం చూద్దామండి. మొట్టమొదటిగా శరీరాశ, శరీరాశ రోమపత్రిక 8:7 రోమీలకు రాసిన పత్రిక 8:7 ఏలయనగా శరీరానుసైన మనసు దేవునికి విరోధమైనది. అలాగే 8 చూద్దామండి, కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ఏంటండి, శరీరానుసారమైన మనసు దేవుడికి విరోధమైనది. మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా శరీరాశ కలిగి ఉంటే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపరచలేం. చూసారు కదండి, ఇంకొక వచనాన్ని మనం చూద్దామండి. అదే అధ్యాయం 8:13 రోమీలకు రాసిన పత్రిక 8:13 మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇక్కడ వాక్యం చదివిన వాక్యం అర్థం ఏమిటంటే మనం శరీరానుసారంగా జీవిస్తే చనిపోతాం, అందరం చనిపోతాం, కానీ ఆ శరీర క్రియలను ఆత్మ ద్వారా మనము చంపగలిగితే మనం జీవిస్తాం, దేవుడితో యుగయుగాలు జీవిస్తాం. కానీ శరీరానుసారంగా మనం జీవిస్తే ఆ దేవుడితో యుగయుగాలు జీవించే జీవితాన్ని మనము కోల్పోతాం. ఇప్పుడు చూడండి, శరీరాశ వల్ల మనకు అంతం ఏ విధంగా ఉంటుంది, దేవుడికి విరోధం అయిపోతాం, దేవుణ్ణి ఎప్పుడు కూడా సంతోషపరచలేం. అంతేకాకుండా యుగయుగాలు దేవుడితో జీవించే ఒక గొప్ప అవకాశాన్ని ఇంకా ఈ లోకంలో ఉండలేము, ఆ యొక్క అవకాశాన్ని, ఆ యొక్క గొప్ప
కృపను మనం పోగొట్టుకుంటాం. రెండవదిగా ఆ ఫస్ట్ పాయింట్లో ఆ సెకండ్ పాయింట్లో రెండవదిగా మనం చూద్దామండి వాటి అంతము. రెండవదిగా నేత్రాశ. నేత్రాశ అంటే మన కన్నులతో చూడడం వల్ల మన హృదయము ఎంతగానో చెడిపోతుందండి. అవును, ముందు మన కన్నులతో చూస్తాం, ఏదైతే మనం చూస్తామో మన హృదయ ఆలోచనలు అన్నీ ఆ యొక్క ఆలోచనలతోనే ఉంటాయి. కాబట్టి వాటిని చేయడానికి మనం ప్రయత్నిస్తాం. ఆ యొక్క చెడ్డ హృదయం కలవారికి దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నారో యిర్మీయా 4:14 యిర్మీయా 4:14 యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకొనము, ఎన్నాళ్ల వరకు నీ దుష్ట అభిప్రాయంలో నీకు కలిగి ఉండును. 18 చూద్దామండి, 4:18 నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించదను, నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చేదుగా ఉన్నది కదా, నీ హృదయం అంటుచున్నది కదా. అంటే ఏం జరుగుతుందంటే మనం చెడు ఆలోచనలతో ఉంటే ఆ యొక్క నేత్రాశ వల్ల మన హృదయం చెడిపోతుంది. ఆ చెడు ఆలోచనలతో మనం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా, దేవుడి కోపము మన మీదకి వస్తుంది. దేవుడి కోపము మన మీదకు వస్తుంది కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఆదికాండము 6:5-6 మనం చూసినట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. ఆ హృదయము చెడ్డదై ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా అండి, ఆ హృదయము చెడ్డదై ఉంటే మన జీవితాలను చూసి దేవుడు బాధపడతాడు. అంతేకాకుండా ఎలా అయితే ఆ జల ప్రళయం వచ్చినప్పుడు నశించిపోయామో ఆ విధంగా మనం నాశనం అయిపోతాం. చూసారా, ఆ యొక్క నేత్రాశ వల్ల మన హృదయం చెడిపోతుంది. ఆ హృదయం చెడిపోవడం వల్ల దేవుడి కోపము మన మీదకు వస్తుంది. అంతేకాకుండా దేవుడు మనల్ని బట్టి పశ్చాత్తాపడతారు, బాధపడతారు. శరీరాశను చూసాం, నేత్రాశను చూసాం. రెండవదిగా జీవపు డంబము, గర్వము. రెండు వాక్యాలను మనం చూద్దామండి. సామెతలు 16:18 నాశనమునకు ముందు గర్వము నడుచును. గుర్తుపెట్టుకో, నువ్వు ఈ లోకంలో ఒక జీవపు డంబము కలిగి గర్వము కలిగి ఉన్నావా అంటే ఆ గర్వం ఏంటంటే నువ్వు తర్వాత నాశనం అవుతావని అర్థం. అంటే నాశనానికి ముందు నీ గర్వం ఉంటుంది, నువ్వు నాశనం అవ్వడానికి ముందు నీలో గర్వం వస్తుందని దేవుడు సెలవిస్తా ఉన్నారు. ఇంకొక వాక్యాన్ని చదువుదామండి. కీర్తనలు 138:6 కీర్తనలు 138:6 యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయన మహోన్నతుడే, కానీ నువ్వు దీన మనసు కలిగి ఉంటే ఆయన మనల్ని లక్ష్య పెడతాడు. కానీ ఎప్పుడైతే నువ్వు గర్వంగా ఉంటావో ఆయన దూరం నుంచి నిన్ను చూస్తూ ఉంటారు, ప్రతిదీ నిన్ను గమనిస్తూ ఉంటారు. చూసారా, గర్వంగా ఉంటే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అంతేకాదు దేవుడు దూరంగా మనకి ఉంటారని చూసాం కదా. ఈ లోకమంతా ఏ విధంగా ఉందో మనం చూసాం, శరీరాశ, నేత్రాశ, జీవపుటము. శరీరాశ కలిగి ఉంటే మనము మనం ఏ విధంగా ఉంటామో అంతము వాటి అంతము దేవుడికి విరోధంగా ఉంటాము, ఆయన సంతోషపరచలం, యుగ యుగాలు ఆయనతో జీవించలం. అంతేకాకుండా నేత్రాశ కలిగి ఆ హృదయం అంతా చెడ్డదైతే దేవుడి కోపం మన మీదకి వస్తుంది. మనల్ని బట్టి దేవుడు, మనల్ని సృష్టించినందుకు దేవుడు పశ్చాత్తాపడతారు. గర్వము నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. అంతేకాదు దేవుడు మనకి దూరంగా ఉంటారు. ఇప్పుడు ఆ ఫస్ట్ పాయింట్లో దేవుడు ఎందుకు లోక మాలిన్యం అంటకుండా జీవించాలనుకుంటున్నారు, ఫస్ట్ పాయింట్లో సి చూద్దామండి. ఇప్పుడు చెప్పండి, మనల్ని దేవుడు అది త్యాగమా మేలు కొరక? సి చూసినట్లయితే త్యాగమా మేలు కొరక? అవును కదా, ఈ లోకంలో ఉన్నదంతా ఏంటో దేవుడు చెప్పారు. ఆ విధంగా మనం వాటి అంతం ఏ విధంగా ఉంటుందో దేవుడు చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఆ విధంగా ఒక క్రైస్తత్వంలో నువ్వు జీవించడం అంటే ఇప్పుడు త్యాగమా లేకపోతే నీ యొక్క నా యొక్క మేలు కొరకు దేవుడు ఆ విధంగా జీవించమంటున్నారో ఒక్కసారి నువ్వు నేను అర్థం చేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అవును, ఈ యొక్క క్రైస్తత్వం అనేది ఒక త్యాగం కాదండి. నీ యొక్క ఆశీర్వాదం, నేను నువ్వు పరిపూర్ణంగా ఈ లోకంలో ఆశీర్వదింపబడాలని దేవుడు మన మేలు కొరకే
ఈ విధంగా జీవించమని మనకి ఈ విధంగా ఆ యొక్క వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, బైబుల్ ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి మనం చెప్పినట్లయితే అది మేలు కొరకే అవుతుంది. దేవుడు మనల్ని ఆ విధంగా ఉండబడడం మన మేలు కొరకే అవుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము మనం చూసినట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాలు, యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాలు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. మనము దేవుడి బిడ్డలమైతే ఆయన స్వరం వింటాం, ఆయనను వెంబడిస్తాం. ఇది త్యాగపూరితమైనది కాదు. మళ్ళీ దేవుడు చెప్తున్నారు, వారిని ఎవ్వరు నశింపచేయలేరు, నా చేతిలో నుండి ఎవ్వరు వారిని తీసుకొనలేరు. ఇప్పుడు చెప్పండి, ఒక క్రైస్తత్వము త్యాగమైనదా లేకపోతే ఒక పరిపూర్ణమైన జీవితమా? మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి మన యొక్క ప్రసంగ అంశం ఏమిటి అంటే, క్రైస్తత్వము త్యాగపూరితమైనదా. మొట్టమొదటిగా మనం చూసాం, ఈ లోక మాలిన్యం అంటకుండా జీవించడం అంటే త్యాగమా? దానిలో ABC చూసామండి. రెండులో మనం ఇప్పుడు రెండో పాయింట్ చూసినట్లయితే, ఇరుకు మార్గమును కనుగొనువారు కొందరే. అవును కదండి, దేవుడు వాక్యం సెలవిచ్చినట్లుగా ఆ మార్గాన్ని కనుగొనువారు కొందరే, అది జీవపు మార్గం కానీ ఆ మార్గాన్ని కనుగొనేవారు కొందరే అనుంది. దీనిలో కూడా ABC చూద్దామండి. ఇరుకు మార్గం అంటే ఏంటి? ఇరుకు మార్గం అంటే ఏంటి అంటే, మనం వాక్యం వింటున్నప్పుడు కానీ, వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ, ఏదైనా విషయంలో దేవుడు సరిచేసుకోమన్నప్పుడు మనం వెంటనే మనం ఆ వాక్యానుసారంగా మనల్ని మనం సరిచేసుకుంటూ, మన ఇష్టాలు కాదు, మన తలంపులు కాదు, మన ఆలోచనలు కాదు, కానీ ఆ వాక్యానుసారంగా మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండడమే ఆ ఇరుకు మార్గం అండి. ఆ ఇరుకు మార్గం ఎటువంటిదో ఒక వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తనలు 77వ కీర్తన 13వ వచనం, కీర్తనలు 77వ కీర్తన 13వ వచనం, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుడు వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఇరుకు మార్గం అనేది దేవుడు మార్గం, ఆ మార్గము పరిశుద్ధమైనది, ఆయన వంటి దేవుడు ఇంకెక్కడున్నారు? ఎవ్వరు లేరండి, ఆయన ఒక్కడే దేవుడు. ఆ రెండులో బి చూద్దామండి, ఎందుకు ఇరుకు మార్గంలో దేవుడు ప్రవేశించమంటున్నారు? మీరు ఇరుకు మార్గంలోనే ప్రవేశించండి అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే మనము ఈ లోకంలో పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు మనందరినీ ఇరుకు మార్గంలో ప్రవేశించమంటున్నారు. అసలు ఒక క్రైస్తవుడిగా పరిపూర్ణమైన ఆశీర్వాదం అంటే ఏంటి అంటే, మనం ఈ లోకంలో ఆశీర్వదింపబడడం అంతేకాదు, కానీ మనం ఈ లోకంలో ఆశీర్వదింపబడడం అంతేకాదు, పరలోకంలో కూడా యుగ యుగాలు ఆనితో ఉండడం. ఒక క్రైస్తవుడిగా పరిపూర్ణమైన ఆశీర్వాదం అంటే అది అండి. ఇరుకు మార్గంలో ప్రవేశించడం ద్వారా ఈ లోక ఆశీర్వాదం ఏ విధంగా పొందుకుంటామో, కీర్తనలు 81వ కీర్తన 13-14 వచనాలు చూద్దామండి. కీర్తనలు 81వ కీర్తన 13-14 వచనాలు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలులు నా మార్గములను అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు, అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొక్కుదను, వారి విరోధులను కొట్టుదును. దేవుడేమంటున్నారు, నిజంగా మీరు నా మార్గములను అనుసరిస్తే వేగిరమే, చాలా త్వరగా నేను వారి యొక్క శత్రువులను అణగదొక్కుతాను, వారి యొక్క విరోధులను కొడతాను అంటున్నారు దేవుడు. మన యొక్క శత్రువు, మన యొక్క విరోధైన సాతానికి మన జీవితంలో అధికారం లేకుండా మనం చేసే పనుల్లో, మనం చేసే ఆలోచనల ప్రతి ఒక్క తలంపుల్లో దేవుడి కృపతో, దేవుడికి ఇష్టమైనట్లుగా మనం ఉంటాం. ఎప్పుడో తెలుసా, మనము ఇరుకు మార్గంలో ప్రవేశించినప్పుడు, ఆ విధంగా మనం వెళ్తా ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలను నువ్వు నేను పొందుకుంటాం. కాబట్టి దేవుడు మనల్ని ఇరుకు మార్గంలో ప్రవేశించాలని కోరుతున్నారు. ఈ లోక ఆశీర్వాదాన్ని చూసాం, పరలోక ఆశీర్వాదాన్ని మనం చూద్దామండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు, యోహాను సువార్త, పరలోక ఆశీర్వాదం అంటే మనం చెప్పుకున్నాం కదా దేవుడితో యుగ యుగాలు ఉండే ఆశీర్వాదం. 11వ అధ్యాయము 25-26 వచనాలు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా ఎందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా ఎందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికినీ చనిపోడు. చూసారా అండి, బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. నిజంగా ఎన్నటికీ చనిపోమా? మనం చనిపోతాం శరీరానుసారంగా, కానీ ఆత్మానుసారంగా మనం యుగ యుగాలు దేవుడితో ఉంటాం. అర్థమైంది కదా అండి, మనల్ని దేవుడు ఎందుకు ఇరుకు మార్గంలో ప్రవేశించాలి అని అనుకుంటున్నారో తెలుసా?
పరిపూర్ణమైన ఆశీర్వాదం. ఈ లోకానుసారమైన విరోధులను శత్రువులను అనగదొక్కి కొట్టేసే గొప్ప అధికారాన్ని దేవుడు మన ఆ యొక్క మన మీద అధికారం లేకుండా చేస్తాడు. అంతేకాకుండా మనం ఇరుకు మార్గమున ప్రవేశిస్తే మనం బ్రతికినా చనిపోయినా కూడా మనము నిత్యము బ్రతుకుతాము, అంటే ఆయనతో యుగయుగాలు ఉంటామని దేవుడు సెలవిస్తా ఉన్నారు. రెండులో సి మనం చూసినట్లయితే అర్థమైంది కదా అండి, మనల్ని దేవుడు ఎందుకు ఇరుకు మార్గంలో కనుగొనువారు కొందరే కదా, ఆ ఇరుకు మార్గంలో కనుగొనువారు కొందరే అని దేవుడు చెప్తున్నారు కదా. అసలు ఇరుకు మార్గం అంటే ఏంటో చూసాం. ఎందుకు దేవుడు ఇరుకు మార్గంలో ప్రవేశించమంటున్నారో మనం చూసాం. మూడవదిగా మనం చూసినట్లయితే ఇరుకు మార్గం కనుగొను కొందరిలో మనము ఉండాలి. అవునండి, ఇరుకు మార్గాన్ని కనుగొనువారు కొందరే అని వాక్యానుసారంగా చూసాం, కానీ ఆ ఇరుకు మార్గాన్ని కనుగొనువారు కొందరిలో, వాక్యానుసారంగా ఆ కొందరిలో నీ కుటుంబం మా కుటుంబం మనందరం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ఎందుకంటే శరీరంలో ఈ లోకంలో ఉన్నదేమిటో దేవుడు పూర్తిగా మనకు అర్థమయ్యేటట్లు చెప్పారు. శరీరాశ నేత్రాశ జీవపు డమము వాటి అంతము ఏ విధంగా ఉంటుందో, శరీరాశను మనము కలిగి ఉంటే దేవుడికి విరోధంగా ఉంటాం, దేవుణ్ణి సంతోషపరచలం, యుగ యుగాలు ఆయనతో ఉండే గొప్ప కృపను పోగొట్టుకుంటాం. అంతేకాకుండా నేత్రాశ కలిగి మన హృదయాలను చెడ్డ హృదయాలుగా చేసుకున్నట్లయితే మనము దేవుడికి దేవుడి కోపం మన మీద వస్తుంది, మనల్ని సృష్టించినందుకు దేవుడు బాధపడతారు అని చూసాం. జీవపు డమ్మము గర్వాన్ని చూసాం. గర్వాన్ని మనం చూసినట్లయితే నాశనానికి ముందు గర్వము నడుస్తుంది కదండి. అంతేకాకుండా దేవుడు గర్విష్యుల్ని దూరం నుంచి చూస్తారు అని కూడా మనం చూసాం కదా. ఆ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకు నువ్వు ఇరుకు మార్గమును ప్రవేశించాలో కూడా దేవుడు చెప్పారు. ఎందుకంటే పరిపూర్ణమైన ఆశీర్వాదం, ఈ లోకంలో ఉన్న ఆ యొక్క సాతాను శక్తి నీ మీద అధికారం లేకుండా నేను చేయగలను కాబట్టి ఇరుకు మార్గమున ప్రవేశించు అని దేవుడు చెప్తున్నారు. ఇంకా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు, ఆ ఇరుకు మార్గమున ప్రవేశించడం అనేది ఒక త్యాగపూరితమైనది కాదు, కానీ అది పరిపూర్ణమైనది కాబట్టి దేవుడు ఈరోజు ఒక క్రైస్తత్వం అనేది ఒక త్యాగపూరితమైనది కాదు కానీ ఒక పరిపూర్ణమైన జీవితం కాబట్టి దేవుడు నీతో నాతో మాట్లాడి అది ఎంతగానో గొప్ప కృపను ఆశీర్వాదాన్ని పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని నిన్ను ఈ లోకంలో పొందుకునేటట్లు చేస్తుంది కాబట్టి దేవుడు మనతో హెచ్చరిస్తున్నారండి. ఆ యొక్క క్రైస్తత్వం అనేది త్యాగపూరితమైనది కాదు. ఆలోచన నుంచి మనము బయటకు రావాలని ఆ గొప్ప దేవుడు మనల్ని బ్రతిమాలుతున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఏబిసి చూసాం కదండి. మూడవదిగా మనం చూసినట్లయితే నీ నిరీక్షణ నిన్ను నన్ను సిగ్గుపరచదు. నువ్వు ఏదైతే ఇరుకు మార్గంలో ప్రవేశించి అయ్యో ఈ లోకంలో ఉన్న నేత్రాశ జీవోపండమము ఆ శరీరాశకు చోటు ఇవ్వకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకుంటుంటూ నీ లోకానుసారంగా వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు, దైవజనుల ద్వారా వాక్యాన్ని విన్నప్పుడు నిన్ను నువ్వు సరిచేసుకుంటూ ఆ విధంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా, ఈ లోకం అంతటికి నువ్వు ఒక ప్రశ్నలాగా ఒక ఎగతాళిలాగా ఉంటావేమో, కానీ నువ్వు నేను ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు దేవుడి యందు ఉంచిన నిరీక్షణ నిన్ను నన్ను సిగ్గుపరచదు అని గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. అవును, ఎలా అయితే దేవుడు పైకెత్తబడ్డారో అదే విధంగా రెండవ రాకడలో కూడా దేవుడి రాకడ ఉంది కాబట్టి, ఈ లోకానికి ఒక తీర్పు అనేది ఉంది కాబట్టి, ఆ నిరీక్షణ నిన్ను నన్ను సిగ్గుపరచదు కాబట్టి నువ్వు ధైర్యంతో ఇరుకు మార్గం అనేది ఒక త్యాగం కాదు కానీ పరిపూర్ణమైన జీవితం, దేవుడి యందు యుగయుగాలు జీవించడం కోసం నేను ఈ లోకంలో సిద్ధపడుతున్నాను అని నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు సరి చేసుకుంటూ ఆ ఇరుకు మార్గంలో సంతోషంగా పరిపూర్ణంగా నీకు నువ్వు లోబడి సజీవ యాగంగా నీకు నువ్వు లోబడి ఆ ఇరుకు మార్గంలో ప్రవేశిస్తావో ఆ నిరీక్షణ అనేది నిన్ను సిగ్గుపరచదు అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. చూసారా, ఇప్పుడైనా చెప్పండి, క్రైస్తత్వం అనేది త్యాగమైనదా? అస్సలు కాదండి. ఒక నిరీక్షణ కలిగినది, ఒక పరిపూర్ణమైన జీవితం కలిగినది, ఈ లోక మాలిన్యము మనకి అంటకుండా జీవించాలని దేవుడు ఆశపడుతున్నారు. అంతేకాకుండా పరిపూర్ణమైన ఆశీర్వాదం, ఈ లోకంలో కావలసిన ప్రతి ఒక్క ఆశీర్వాదం, అంతేకాకుండా
పరలోకంలో యుగ యుగాలుండే ఆశీర్వాదం పొందుకోవడం కోసం దేవుడు మనల్ని ఇరుకు మార్గంలో ప్రవేశింపమంటున్నారు. ఆ వాక్యానుసారంగా దేవుడే చెప్పిన మాట, కొందరు మాత్రమే ఆ ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారు. మరలా మరలా దేవుడు హెచ్చరిస్తున్నారు, కొందరు మాత్రమే. అయ్యో ఇన్ని త్యాగం చేయాలి, అది త్యాగమే కాదు, ఆ కొందరు మాత్రమే ప్రవేశిస్తారు. ఆ కొందరిలో నువ్వు నేను ఉంటే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తారు. మనల్ని ఆయన యొక్క రాకడలో మనం ఆయనతో కూడా ఆ యొక్క యుగ యుగాలు ఉండే గొప్ప ధన్యతను మనం పొందుకుంటాం. గుర్తుంది కదా అండి, మనకు ఇరుకు మార్గం అనేది త్యాగపూరితమైనదా? ఒక్కసారి ఆలోచించండి, అది త్యాగపూరితమైనది కాదు, పరిపూర్ణమైన జీవితం కలిగింది. లోక మాలిన్యం మనకు అంటకుండా చేస్తుంది, అంతేకాకుండా ఆ ఇరుకు మార్గం అనేది పరిపూర్ణమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంది. ఇప్పటికైనా మన హృదయంలో అమ్మో త్యాగము, నేను దేవుణ్ణి నమ్ముకోవాలంటే, బాప్తీసం తీసుకోవాలంటే, నేను దేవుణ్ణి వెంబడించాలంటే ఎంతో త్యాగం చేయాలి, అది త్యాగం ఎప్పటికీ కాదు. నీకు నాకు దేవుడు చేసినదే ఆ శిలువ యాగమే, దానికి మాత్రమే ఆ మాటను వాడాలి. కానీ మనం చేసే పని బట్టి దాన్ని త్యాగము అనరండి. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మాతో నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నిన్ను వెంబడించడం అనేది త్యాగం కాదయ్యా ప్రభ, అది పరిపూర్ణమైన జీవితం అయ్యా. ఈ లోక మాల్యము మాకు అంటకుండా జీవించే జీవితం దేవా. సర్వశక్తిమంతుడా, ఆ జీవితం కోసం, అటువంటి శ్రేష్టమైన జీవితం కోసం మేము ప్రయాస పడడానికి మాకు సహాయమును దయచేయండి ప్రభ. ఇరుకు మార్గమున ప్రవేశించు వారు అనేక కొందరు మాత్రమే, కానీ విశాల మార్గమున ప్రవేశించు వారు అనేకులు అన్నావు కదయ్యా తండ్రి. ఇరుకు మార్గమున మేము ప్రవేశించి తండ్రి నీ రాకడలో తండ్రి మేము ఎత్తబడి నీతో యుగ యుగాలు నీ బిడ్డలుగా నీతో మేము సంతోషించే గొప్ప భాగ్యాన్ని మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఆ ఇరుకు మార్గం త్యాగం కాదు, కానీ పరిపూర్ణమైన జీవితం అని మా హృదయాలలో జీవిత తాంతం ఒక నిర్ణయం తీసుకొని ఆ ఇరుకు మార్గం గుండా సర్వశక్తిమంతున మేము వెళ్ళడానికి, దినదినము మేము సిద్ధపడడానికి, ఆ ఇరుకు మార్గంలో ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీ కృపలో నీ స్వరూపంలోనికి మేము మారబడడానికి మాకు సహాయంను దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. ఇప్పటి నుంచైనా మా హృదయాలు ఇరుకు మార్గంను ప్రవేశించడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని దానికోసం ప్రయాసపడడానికి దినము మేము ప్రభా యేసయ్యా మేము నీ కృపలో నిలబడడానికి మాకు సహాయం దయచేయండి. ఆ కొందరిలో మేముండాలి ప్రభా, ఆ కొందరిలో మా కుటుంబాలు ఉండాలయ్యా, సహాయంను దయచేయండి. నీ కృపతో నింపండి, నీ నామాన్ని మాత్రమే మహిమపరచుకోనండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, ఇరుకు మార్గము క్రైస్తత్వము అనేది ఒక త్యాగపూరితమైనది కాదు, అది ఒక పరిపూర్ణమైనది. ఈ లోక మాలిన్యము మనకి అంటకుండా చేసేది, అంతేకాదు లోకానుసారమైన ఆశీర్వాదంతో పరలోకంలో యుగ యుగాలు దేవుడితో ఉండే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లు చేసేది. అంతేకాకుండా ఒక నీ నిరీక్షణను ఉంచిన నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనిది ఆ ఇరుకు మార్గం క్రైస్తత్వం అంటే. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి. అంతేకాకుండా ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి. ఇరుకు మార్గమున ప్రవేశించాలని దేవుడు ఎంతగానో మనల్ని హెచ్చరించారు కాబట్టి అది త్యాగపూరితమైనదని మనం ఇప్పటి వరకు కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అయిపోయాము. కానీ ఇప్పటి నుంచి అది త్యాగపూరితమైనది కాదు. శరీరాశ, నేత్రాశ, జీవము, డంబము కలిగి ఏదైతే ఉన్నావో వాటన్నిటిని విడిచిపెట్టమని దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు వెంటనే వాటికి దూరమయ్యి ఆయన కృపలో నువ్వు నిలబడి పరిపూర్ణంగా ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా ఆ గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకోవాలని ఆ గొప్ప దేవాది దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఇరుకు మార్గంలో ప్రవేశిద్దామండి. ఆ కొందరిలో దేవుడు చెప్పిన ఆ కొందరిలో ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉండి మనం ఆయనతో కూడా యుగ యుగాలు ఉండే గొప్ప జీవితాన్ని మనం పొందుకుందాం. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఈ రోజు నుంచే మనం ప్రయాసపడదాం.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆ యొక్క ఆత్మీయ స్థితిలోనికి, ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించే ఆ గొప్ప ఆత్మీయ స్థితిలోనికి మన కుటుంబాలన్నిటినీ దేవుడు తీసుకొచ్చును గాక. దేవుడు మనందరినీ ఆశీర్వదించి ఆయన కృపలో నిలబెట్టి ఆ యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశించిన వారు కొందరు వారు మాత్రమే జీవ మార్గంలోనికి వెళ్తారన్నట్లుగా మనము జీవ మార్గము కలిగి పరలోకంలో ఆయనతో యుగయుగాలు ఉందుము గాక. దేవుడు మనందరినీ అటువంటి ఆశీర్వాదంలోనికి తీసుకెళ్ళును గాక. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. See you.